కడప జిల్లా జమ్మలమడుగు మైలవరంలోని తాతిరెడ్డి నరసింహారెడ్డి జలాశయం నుండి రెండు గేట్ల ద్వారా 500 క్యూసెక్కుల నుండి 3000 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేయడం జరుగుతుందని ఎస్ఈ మధుసూదన్ తెలిపారు. ఈ నీరు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల వరకు భూగర్భ జలాలు అడుగంటిపోకుండా వ్యవసాయ బోర్లకు మరియు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఆయన చెప్పారు. గండికోట జలాశయం నుండి తాతిరెడ్డి నరసింహారెడ్డి జలాశయంకు డైలీ 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. తాతిరెడ్డి నరసింహారెడ్డి జలాశయం నుండి పెన్నా నదికి నీరు విడుదల చేసినందువలన పెన్నా నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పెన్నా నదిలోనికి ఎవరూ బట్టలు ఉతకడానికి మరియు వ్యవసాయ కూలీలు ఎవరూ నదిలోనికి వెళ్లకూడదని, ముఖ్యంగా చిన్నపిల్లలను తల్లిదండ్రులు పెన్నా నదిలోకి పంపకూడదని ఎస్ఈ మధుసూదన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాతిరెడ్డి నరసింహారెడ్డి, ఏఈ గౌతమ్, ఎస్ఈ మధుసూదన్, ఎంఆర్ఓ శివరామయ్య, మైలవరం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.